హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇవాళ అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి సమాచారం అయితే ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను ప్రతిరోజు ఇలాగే డైలీ జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఛానల్ ద్వారా అందించబడతాయి కాబట్టి ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు ఎగ్జామ్ రిజల్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందించబడతాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసి ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించబడుతుంది కాబట్టి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి ఇక్కడ చూద్దాం ముఖ్యమైన ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఒకసారి చూస్తే నేవీలో పదకొండు వందల యాభై తొమ్మిది ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలని దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది పరీక్ష సిలబస్ ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాం అదేవిధంగా పర్మనెంట్ చేయరు జీతాలు పెంచరు అనేటువంటివి దానికి వచ్చిన దీనికి సంబంధించిన న్యూస్ ఒకసారి చూద్దాం క్లారిటీగా క్లాట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ టూ ట్వంటీ వన్ సంబంధించినటువంటి పరీక్ష విధానము ఎంపిక విధానము వీటన్నిటి గురించిన పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం నెక్స్ట్ అదేవిధంగా జోన్లకి కేంద్ర అడ్డంకులు జోన్ల వ్యవస్థని అంటే తెలంగాణలో కొత్తగా రూపొందించినటువంటి జోన్లు మల్టీ జోన్లు వీటికి సంబంధించినటువంటి దానికోసం కేంద్రం అంగీకారం తెలపాల్సింది కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంది సో దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఏర్పడుతున్నటువంటి అడ్డంకులు ఏంటి దీనికి వచ్చినటువంటి సమాచారం ఏదో ఒకసారి చూద్దాం రేపటి నుంచి జేఈఈ మెయిన్ అని ఎన్ఐటీలు లో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రేపటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా మొత్తంగా ప్రారంభమవుతూ ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి క్లియర్గా చూద్దాం స్కూళ్ళలో వంద శాతం నలాలు దేశవ్యాప్తంగా స్కూళ్ళలో అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం నలాలను అమర్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి చూద్దాం జూన్లో బడులు ప్రారంభమయ్యేనా అంటే ప్రాథమిక తరగతులకు అదేవిధంగా అప్పర్ ప్రైమరీ ప్రై హై స్కూల్ వాళ్ళకి జూన్లో బడులు అందరికీ ప్రారంభం చేస్తారా లేకపోతే ఎంతమంది ఎవరెవరికి ప్రారంభం చేసే ఉన్నాయి సో వీటన్నిటి గురించిన పూర్తి సమాచారాన్ని పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం చూద్దాం ఒక్కొక్కటి ఫస్ట్ అయితే మనము నేవీలో ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు పదకొండు వందల యాభై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి ఖాళీల వివరాలు ఒకసారి చూస్తే మనకి ఈస్టర్న్ నే ఈస్ నేవల్ కమాండ్లో ఏడు వందల పది వెస్టర్న్ నేవల్ కమాండ్లో మూడు వందల ఇరవై నాలుగు స సదరన్ నేవల్ కమాండ్లో నూట ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం మీద జనరల్ అభ్యర్థులకు ఏమో నాలుగు వందల తొంభై మూడు ఖాళీలు ఓబీసీలకి రెండు వందల ఎనభై ఏడు ఈడబ్ల్యూఎస్ వర్గానికి నూట పదహారు ఎస్సీలకి నూట ఎనభై ఎస్టీలకి ఎనభై మూడు పోస్టులైతే కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా గ్రూప్ సి కేడర్లోని నాన్ గెజిస్టెడ్ ఇండస్ట్రియల్ ట్రేడ్స్మెన్ పోస్టులు అండి ఇవన్నీ వీటన్నిటి కూడా సివిలియన్ ఇంట్రెస్ట్ టెస్ట్కి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ఈస్టర్న్ వెస్టర్న్ సదరన్ నేవల్ కమాండ్స్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీలను అయితే భర్తీలు చేసి చేయనున్నారు అయితే వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఒకసారి చూస్తే అంటే ముఖ్యమైన డేట్స్ ఒకసారి చూస్తే మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే టూ నాట్ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది దివ్యాంగులు మాజీ సైనికులు మహిళలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఫీజు నుంచి మినహాయింపు అనేది వర్తిస్తుంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏదైతే మార్చి ఏడు అండి గుర్తుపెట్టుకోండి మార్చి సెవెంత్ వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అర్హత వివరాలు ఒకసారి చూస్తే మనం ఈ ఉద్యోగాలన్నిటి కూడా గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి అంటే టెన్త్ క్లాస్ లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణలే ఉండాలి జస్ట్ టెన్త్ క్లాస్ అర్హతతోటి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి టెన్త్తో పాటు ఐటీఐ ఉండాలి దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థులు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యన అయితే ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి నిబంధనల మేరకు రిజర్వేషన్ వర్గాలకైతే వయో పర్మిష్ సడలింపు ఉంటుంది అంటే బీసీలకైతే మూడేండ్లు ఎస్సీఎస్లకైతే ఐదేళ్ళు అయితే పదేళ్ల వరకు అయితే వయో పర్మిష్ సడలింపు అయితే ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే వచ్చినటువంటి దరఖాస్తులు అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అనుమతిస్తారు ఇది పూర్తిగా ఆన్లైన్లు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి దీంట్లో ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది వంద మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అయితే ఉంటుంది పదో తరగతి స్థాయిలో ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ జనరల్ ఇంగ్లీష్ కాంప్ అండ్ కాంప్రిహెన్షన్ జనరల్ అవేర్నెస్ అంశాల నుంచి ఒక్కో దానిలో నుంచి ఇరవై ఐదు ప్రశ్న అయితే ఇస్తారు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ఉంటుంది మొత్తం వంద మార్కులు జనరల్ ఇంగ్లీష్ మినహా అన్ని ప్రశ్నలు కూడా ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో అయితే ఇస్తారు ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం ద్రువపదాల పరిశీలన వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది అభ్యర్థులకు ఫోన్ లేదా మెయిల్ పోస్ట్ కార్డు ద్వారా సమాచారం ఇస్తారు తర్వాత సంస్థ నిర్ణయం మేరకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు ఇదండి ఈ పదకొండు వందల యాభై తొమ్మిది ట్రేడ్స్మెన్ ఉద్యోగాల కోసం సంబంధించినటువంటి సమాచారం పూర్తి సమాచారం నెక్స్ట్ ఇక్కడ చూడండి జోన్లకి అడ్డంకులు కేంద్రం అడ్డంకులని చెప్తున్నారు ఆమోదం దక్కితేనే అంతా సభ్యం మరోసారి సాధారణ పరిపాలన శాఖ లేక ఈ దఫా హైకోర్టు లేక జత చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ ప్రయత్నాలకు కేంద్రం జాప్యం అయితే ఈ జోన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసామంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జోన్లకు కొత్త మార్పులతో సవరణను ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి లేఖ రాసింది రెండు కొత్త జిల్లాలు కలుపుకొని రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరుతూ జీఏడి తాజాగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని యోచిస్తుంది వికారాబాద్ జిల్లాను ఒక జోన్ నుంచి మరో జోన్కు మారుస్తూ అంటే జోగులాంబ గద్వాల జోన్ నుంచి చార్మినార్ జోన్కి మారుస్తూ చేసినటువంటి సవరణ ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది ఈ జోనల్ వ్యవస్థలో మార్పులు ఆమోదిస్తేనే నూతన నియామకాలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని కేంద్రానికి తెలిపింది ఈ మేరకు హైకోర్టు ఇచ్చినట్టు నిరభ్యంతర ప్రతరను కూడా జత చేసింది అయితే కొత్తగా ఏర్పడినటువంటి ములుగు నారాయణపేట జిల్లాలో ఏర్పడిన నేపథ్యంలో ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్లోనే ఉంది ఈ జాప్యంతో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేకపోతున్నామని కేంద్రానికి గతంలో రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొదు ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ విభాగం కేంద్రానికి పూర్తి వివరాలు వెల్లడిస్తూ సవరణ ఉత్తర్వుల అంశం ఎంత కీలకమో పేర్కొంటూ లేఖ కూడా రాసింది సో ఈ జోనల్ సవరణతోటే ఏందంటే నూతన విధానంతో అనేక ప్రయోజనాలు చేకూరను గతంలో అనిశ్చితులు పూర్తిగా తొలగనున్నాయి ప్రత్యక్ష నియామకాలన్నింటికి కూడా ఈ విధానం వర్తించను దీంతో ప్రభుత్వ పరిధిలోని అన్ని రిక్రూట్మెంట్లకు ఏజెన్సీలకు ఇదే విధానం అయితే అమలవుతుంది ప్రస్తుతం త్రీ సెవెంటీ వన్ డి కింద విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు అవే కాడర్లో కొనసాగించడం గెజిట్లో అయితే పేర్కొన్నారు దీని మీద ఉన్నటువంటి పర్మనెంట్ చేయరు జీతాలు పెంచరు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పార్ట్ టైం లెక్చరర్ల యొక్క అవస్థలు ఈ యూనివర్సిటీలో పనిచేసినటువంటి పీజీ స్టూడెంట్లకు పాడాలి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరపడుతున్నారు పార్ట్ టైము కాంట్రాక్ట్ లెక్చరర్లు అకాడమిక్ కన్సల్టెంట్లు ఇలా రకరకాల పేర్లతో పనిచేసినటువంటి వీరికి జాబ్ సెక్యూరిటీ కష్టమైంది కరువైంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం కొలువు వీళ్ళ కొలువు పెద్దదే అయినా ఐజూసీ పే పేస్కేలు మాత్రం అమలు కావడం లేదు కనీస పిఎఫ్ హెల్త్ కార్డులు ఇతర బెనిఫిట్స్ కూడా అందడం లేదు ఓయూకేయులో ఇలా పదహైదు నుంచి ఇరవై ఏళ్ళుగా పనిచేసినటువంటి పదహైదు మంది కాంట్రాక్టు పార్ట్ టైమ్ లెక్చరర్లు రిటైర్ కూడా అయ్యారు వచ్చేడాది మరో ముప్పై మంది రిటైర్మెంట్ సిద్ధంగా ఉన్నారు మరోవైపు ఉద్యోగంలో ఉండగా చనిపోయిన వాళ్ళకి వర్సిటీ పాలక వర్గాలు నయా కూడా ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నారని చెప్తున్నారు సో ఇదే అండి దీనికి సంబంధించినటువంటి న్యూస్ రేపటి నుంచి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ నాలుగు రోజుల పాటు జరగనున్న పరీక్షలు రాష్ట్రంలో పన్నెండు కేంద్రాల ఏర్పాటు తొలిసారి తెలుగులోనూ ఈ పరీక్ష నిర్వహణ అని చెప్తున్నారు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీ ప్రవేశాల కోసం జేఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు అయితే ఈ నెల ఇరవై మూడు అయితే ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి బీఈ బీటెక్ బీఆర్క్ బి ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏర్పాట్లు పూర్తి చేసింది అయితే మొత్తంగా ఇవి నాలుగు సెషన్లలో ఈ పరీక్షలు అయితే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది ఈ నాలుగు సెషన్లలో విద్యార్థులు నాలుగు సెషన్లు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించింది ఏ సెషన్లో ఎక్కువ స్కోర్ వస్తే దాన్నే పరిగణలు తీసుకునేలా కూడా చర్యలు తీసుకుంది ఈ మొత్తంగా పన్నెండు భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించిన ఫస్ట్ టైం తెలుగు భాషలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యన్నారు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తేదీలో జరిగేటువంటి మొదటి సెషన్లో ఆరు లక్షల అరవై ఒకటి వేల ఏడు వందల అరవై ఒకటి మంది పరీక్ష రాయనుండగా తెలంగాణ నుంచి రాసేటువంటి విద్యార్థుల సంఖ్యలో మూడవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో క్లియర్గా తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి పరీక్ష కేంద్రాలు చూస్తే ఒకసారి హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ వరంగల్ నిజామాబాద్ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట ఈ పన్నెండు కేంద్రాల పరీక్ష కేంద్రాలు అయితే నిర్వహిస్తున్నారు పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటే మొత్తంగా యాక్చువల్గా డెబ్బై ఐదు ప్రశ్నలు ఇవ్వాలి కానీ ఎక్స్ట్రా పదహైదు ప్రశ్నలు ఇచ్చి మొత్తంగా తొంభై ప్రశ్నలు అయితే ఉన్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీలో మూడు వందల మార్కులకు పరీక్ష ఉంటుంది బీఈ బీటెక్ పరీక్షకు తీసుకుంటే అయితే సెక్షన్ ఏలో ఇరవై ప్రశ్నలు ఉంటాయి మల్టిపుల్ ఛాయ్స్ విధానంలో ఉంటాయి లో ఉన్నటువంటి ప్రతి తప్పుడు ప్రశ్నకు అయితే ఒక మార్క్ అయితే కోత ఉంటుంది సెక్షన్ బిలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు అని చెప్తున్నారు ఇదండి ఈ జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జూన్లో బడులు ప్రారంభమయ్యేనా యాక్చువల్గా ఈ విద్యా సంవత్సరాన్ని మే ఇరవై ఆరుకు ముగింపు పలకనుండగా మే ఇరవై ఏడు నుంచి జూన్ పదమూడు వరకు అయితే వేసవి సెలవులు ఇవ్వనున్నారు ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటా ఉంటామంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిది పది తరగతులకు ఆ పది తరగతుల విద్యార్థులకు అయితే ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది ఈ విద్యా సంవత్సరం మే ఇరవై ఆరు చివరి పనితరంగా నిర్ణయించారు మే ఇరవై నుంచి జూన్ పదమూడు తేదీ వరకు అయితే వేసవి సెలవులు ప్రకటించారు ఆ తర్వాత జూన్ ఫోర్టీన్ తర్వాత కోవిడ్ కేసులను బట్టి విద్యా సంవత్సరం ప్రారంభంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు అయితే దీంట్లో ప్రైమరీ తరగతులకు మరింత ఆలస్యం ఉంది వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉన్నత ప్రాథమికోన్నత తరగతులకే అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రైమరీ ప్రీ ప్రైమరీ తరగతుల విద్యార్థులకు మాత్రం కొంతకాలం వేచి చూసే పరిస్థితులు వస్తే ప్రత్యక్ష బోధనకు అనుమతి ఉన్నట్లు సమాచారం ఈసారి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేపట్టకుండానే ఆన్లైన్ విద్యా బోధనే కొనసాగించి పై తరగతులకు ప్రమోట్ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు నెక్స్ట్ విద్యా సంవత్సరం కూడా ఒక రెండు నెలలు తర్వాత ప్రత్యక్ష బోధనకు అనుమతి ఉన్నట్టు సమాచారం అని చెప్తున్నారు నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ చూడండి వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చినటువంటి జిల్లా రాష్ట్రంగా తెలంగాణ కేంద్రం చే ప్రశంసలు అందుకుందని చెప్తున్నారు అంగన్వాడీ కేంద్రాలతో పాటు స్కూళ్ళలో కూడా వంద శాతం నల్లా కనెక్షన్స్ అనేది తెలంగాణ కంప్లీట్ చేసుకుందని చెప్తున్నారు యాక్చువల్గా అంగన్వాడీ కేంద్రాల్లో దేశవ్యాప్తంగా కేంద్రం ఏం చేసిందంటే వంద శాతం నల్ల కనెక్షన్ ఇవ్వని గతేడాది గాంధీ జయంతిని పురస్కరించుకొని వంద రోజుల ప్రణాళికను నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ ప్రణాళికను తెలంగాణ ఏపీ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు గోవా హర్యానా రాష్ట్రాల్లో పూర్తి చేసినట్టు సమాచారం అయితే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చెప్పిందని చెప్తున్నారు తెలంగాణ చేసిందని ఎనిమిది నెలలుగా జీతాలు లేవు అవుట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది డిగ్రీ కళాశాలలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎనిమిది నెలలుగా మనకు జీతాలు లేవు వాళ్ళకి అని చెప్తా ఉన్నారు స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు నెక్స్ట్ దీంతోపాటు బడ్జెట్లో కొత్త పథకాలు ఎమ్మెల్యేలకు ఐదు కోట్లు ఏటా ఐదు కోట్లు ఈ బడ్జెట్లోనే నిధి అని చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న మూడు కోట్ల నిధిని ఐదు కోట్లకు పెంచాలని డిసైడ్ నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల వరద అని చెప్తున్నారు యాక్చువల్గా నియోజకవర్గ అభివృద్ధికి నిధులండి అభివృద్ధి నిధిని మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే యోచిస్తున్నారు గతేడాది కరోనా కారణంగా నియోజకవర్గ అభివృద్ధి నిధిని కేటాయించకపోగా తమ చేతిలో చిన్న చిన్న పదులు నిధుల కేటాయింపుకు నిధులు లేవని ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు అయితే ఈసారి కూడా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఇస్తే ఎంత బడ్జెట్ అవుతుంది అదేవిధంగా రెండు వేల ఎండ్లు ఇస్తే ఇంత బడ్జెట్ అవుతుందనే దానిపై ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కలు పూర్తి చేసినట్టు చెప్తా ఉంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పూర్తికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని సమాచారం వీటితో పాటు ఎస్సీ ఎస్టీలకు యాభై వేల నుండి లక్ష వరకు వ్యయమయ్యేటువంటి స్వయం ఉపాధి యూనిట్లను పెద్ద ఎత్తున కేటాయించి అభివృద్ధికి ఉపాధికి బాటలు పరచాలని యోచిస్తున్న సమాచారం ఇందుకు సంబంధించి ప్రతిపాదనపై ఇప్పటికే ప్రభుత్వం కసరాత్ చేస్తోంది ఈ దఫా బడ్జెట్లో వరాల వాన ఉండబోతుందని ఎమ్మెల్యేలు సంతోషంగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే దీనిపై సంకేతాలు ఇచ్చారని అంటున్నారు ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింకు సంబంధించి అధికారం కూడా ఇవ్వబోతున్నారండి డబుల్ బెడ్రూమ్ ఇన్ల కేటాయింపులను ప్రాధాన్యత లభించబోతున్నదని ఆశిస్తున్నారు అయితే కొత్త పథకాలు మార్గదర్శకాలు ఇప్పటికే ఉన్న పథకాలకు సంబంధించిన వెసులుబాట్లన్నీ కూడా మార్చి నెలాఖరులోనే తెలియనున్నాయి బడ్జెట్కు సంబంధించి కసరత్తును అన్ని ఆర్థిక శాఖ వర్గాలు ఇప్పటికే ప్రారంభించాయి నిధుల సమీకరణ ప్రభుత్వ ప్రాధాన్యతలు భవిష్యత్ వాళ్ళను దృష్టిలో పెట్టుకుని పథకాల కార్యాచరణ నిధుల కేటాయింపు ఉంటుందని చెప్తున్నాం నెక్స్ట్ దీంతోపాటు హోటల్ మేనేజ్మెంట్లో అడ్మిషన్లకి ఎన్సీహెచ్ఎంజేఈఈసండ్ ట్వంటీ వన్ అని దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారాలు చూస్తే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పది పరీక్ష జూన్ పన్నెండు ఉంటుంది పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ కరీంనగర్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు కర్నూలు రాజమండ్రి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేస్తే చూ చూడండి దీంతోపాటు కామన్ లా ఎంట్రెన్స్ టెస్ట్ సంబంధించిన క్లాట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సంబంధించి జాతీయ స్థాయిలో పేరెంట్ పేరెంట్ కనటువంటి మొత్తంగా లా విశ్వవిద్యాలయాల్లో న్యాయ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండర్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో సీట్లను క్లాట్ స్కోర్ ద్వారానే భర్తీ చేశారు ఏటా ఒక్క యూనివర్సిటీ క్లాట్ నిర్వహణ బాధ్యతలు అయితే చేపడుతూ ఉంటుంది ఏడాది క్లాట్ని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది క్లాట్ ద్వారా ఇరవై రెండు జాతీయ యూనివర్సిటీలో ఈ కోర్సులో ప్రవేశాల కోసం అయితే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో నల్సార్ ఆంధ్రప్రదేశ్లో దామోదరం న్యాయ విశ్వవిద్యాలయం ఉన్నాయి దీనికి సంబంధించిన అర్హత ఏంటి పరీక్షా విధానము ఎంపిక విధానము ఏ విధంగా ఉంటుంది అనేది వీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి ఓకే ఇవన్నీ రోజునటువంటి లేటెస్ట్ జాబ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ డైలీ పొందాలనుకుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి